సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మైనారిటీలకు సరుకుల పంపిణీలో గొడవ జరిగింది. గజ్వేల్ తంజిముల్ ముసాజిద్ మాజీ సదర్ హైదర్ ఇక్బాల్ క్యూ లైన్ లో రాలేదు. దీనిపై మున్సిపల్ సిబ్బంది అభ్యంతరం చెప్పారు. ఆ తర్వాత ఇక్బాల్ తన కుమారులతో కలిసి వచ్చి మున్సిపల్ కమిషనర్ ముందే సిబ్బందిపై దాడి చేశారు. తమపై అటాక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనకు దిగారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిడ్మానేరు ముంపు బాధితుల పరిహారం ఇప్పటికీ అందరికీ రాలేదంటూ సిరిసిల్ల పట్టణంలో నిర్వాసితులు భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చీర్లవంచ గ్రామానికి చెందిన 210 కుటుంబాలు ఆర్డీఓ ఆఫీస్ ముందు కొన్ని రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. రోజుకో తరహా నిరసనతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా మసూం పీర్ దర్గా దగ్గర పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈద్ కిడ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. 10 ఏళ్లుగా పేద ముస్లిం కుటుంబాలకు ఈద్ కిడ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాదాపు 70 కుటుంబాలకు వీటిని పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ దగ్గరున్న మంచిర్యాల క్లబ్ పై టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ క్లబ్ లో రమ్మి పేకాట డబ్బులు పెట్టి ఆడకూడదని, కాయిన్స్ పెట్టి ఆడటానికి అవకాశం ఉందన్నారు డీసీపీ రక్షిత. ఈ క్లబ్ లో కాయిన్స్ కు బదులు డబ్బులు పెట్టి ఆడుతున్న 36 మందితో పాటు 600,000 రూపాయలు సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ అక్కపెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ సోమవారం అమావాస్య రావడంతో రాగి చెట్టు దగ్గర మహిళలు భక్తి శ్రద్ధలతో నోములు నిర్వహించారు. సోమావతి అమావాస్య కావడంతో మహిళలు సుమంగళి వ్రతాలు చేశారు. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి దారం చుట్టారు. నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీ బైపాస్ దగ్గర నవశిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సంఘటన జరిగింది. లక్ష్మణ్ అనే స్థానికుడు ఆడ శిశువు ఏడుపు విని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు స్థానిక ఆశా కార్యకర్తను తీసుకుని శిశువును కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమరభీం జిల్లా జైనూర్ మండలంలో పట్నాపూర్ లో శ్రీ పరమహంస సద్గురు పూలాజీ సిద్దేశ్వర్ ధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కొత్త ధ్యాన మందిరం నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. పూలాజీ బాబా సమాధితో పాటు మందిరం నిర్మిస్తామన్నారు నిర్వాహకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శ్రీ స్నేహలత సంధ్యాలత అనాథాశ్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు జరిగాయి. టీహెచ్ఆర్ యువసేన ఆధ్వర్యంలో విద్యార్థులతో కేక్ కట్ చేయించి స్వీట్స్ పంచారు. అనాథ శరణాలయంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు టీహెచ్ఆర్ యువసేన కార్యకర్తలు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 300 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ప్రారంభించారు. త్రీ టౌన్ ప్రాంతంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని, దాంతో ఈ ఏరియాలో 300 ఇళ్లకి నల్లాలు బిగించి మంచినీటిని సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.